ఎంత సంసార పక్షంగా ఉందిరా, ఎంత సంస్కారవంతంగా ఉందిరా. ఈ నిర్ణయం తీసుకోవడానికి నీకు 10 ఏళ్ళు పట్టింది. నేను, నా భార్య, నా పిల్లలు అన్న జ్ఞానం నీకెంత కాలానికి కలిగిందిరా. అవును మమ్మీ, చాలా తప్పు చేశాను. ఇంత ఆలస్యం చేసి ఇంకా తప్పు చేశాను. ఇప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను. మరి ఆ తప్పుని ఎలా సరిదిద్దుకుంటావు? చాలా బాధగా ఉంది కార్తీక్. నీ గురించి కాదు, దీప గురించి, దాని పిల్లల గురించి. పాపం ఆ అభాగ్యురాలు చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవిస్తూనే ఉంది. బాధలకి అది బ్రాండ్ అంబాసిడర్. ఏడుపు పేటెంట్ హక్కులు దానికి రాసున్నాయి, కానీ దాని పిల్లలకి నువ్వు అవే హక్కులు రాసిచ్చావురా. ఆడుతూ పాడుతూ బాల్యాన్ని అమ్మా నాన్న ఒడిలో గడపాల్సిన వాళ్ళు వాళ్ళమ్మలాగే ఎన్ని కష్టాలు అనుభవించారా. పిల్లి పిల్లల్ని మార్చినట్టు అది తన పిల్లల్ని ఎన్ని చోట్లకి తిప్పిందిరా. అమ్మా నాన్న ఎందుకు మాట్లాడుకోరో వాళ్ళకి తెలీదు. అమ్మ మీద కోపం ఎందుకో అర్థం కాదు. పసిపిల్లలు నోరారా అమ్మా నాన్న అని పిలవడానికి ఎన్ని అగచాట్లు పడ్డారా. పోనీలే, అమ్మా నాన్న బానే ఉన్నారు అనుకునే సమయానికి ఇదిగో ఈ ప్రళయం సృష్టించాం. పిల్లలెక్కడో తెలీదు, షటిల్ సర్వీస్ లాగా. హిమ, శౌర్య, రేపు మోనితని ఆ పరిస్థితిలో చూసి మోనిత అంటే మమ్మీ అవుతోందా? మరి మోనిత అంటే హస్బెండ్ ఎవరు అని అడిగితే ఏం చేస్తావురా? ఏం చెప్తావు? మాట్లాడరా, సమాధానం ఏం చెప్తావు? పరిస్థితి అంతవరకు రానివ్వను మమ్మీ. పళ్ళు రాలగొడతాను. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? వాట్ డు యు మీన్? మోనిత ఆట బొమ్మ కాదురా, ఆడపిల్ల. ఆడబిడ్డ ఒక మగాడి వల్ల కన్సీవ్ అవ్వడం అంటే చిన్న విషయంగా అనిపించిందారా నీకు? అది పొగరుపోతుందే కావచ్చు, పరాయి ఆడదాని మొగుడి మీద మోజుపడ్డ ఆడదే కావచ్చు, కానీ దాని దృష్టంతా నీ మీదేరా. దాని ఆశ, దాని కోరిక, ఆశయం, గమ్యం అన్ని అన్ని నువ్వేరా. అది నిన్ను తప్ప పరాయి మగాణ్ణి ఆ దృష్టితో ఎప్పుడు చూడలేదని 16 ఏళ్లుగా నాకు స్పష్టంగా తెలుసు. నువ్వే ప్రాణంగా బతికింది. కానీ అది ప్రమాదకారి, దాని మాట వెనుకురా, దాంతో స్నేహం వద్దురా అని చెప్పాను. అయినా వినలేదు. ఇప్పుడు ప్రమాదంలో పడ్డావు, అందర్నీ ప్రమాదంలో పడేశావు. ఇంత జరిగాక నేను, నా పిల్లలు, నా భార్య అని అంటున్నావు. మోనిత ఊరుకుంటుందా?
వేగంగా ఇంటికి వస్తే పెట్టే బేడ సర్దుకొని వచ్చేస్తే అప్పుడేం చేస్తావు? నన్నేం చేయమంటావు? అందరికి మందులు రాసిచ్చి ఇవి వేసుకొని అని చెప్పడం కాదు డాడీ,
అందరికి మందులు కూడా ఫ్రీగా ఇద్దాం. అలాగే ఇద్దామమ్మా. మందులే కాదు, ఎవరికేం అవసరమో అవన్నీ ఇద్దాం. రాములెవరికి కళ్ళు చూడు విరిగిపోయింది నాన్న. ఒకవైపే అద్దం ఉంది, అదే పెట్టుకుని ఇలా చూస్తుంది. ఆ అవ్వకి కొత్త కళ్ళు చూడు కొనిద్దామా? అలాగే కొనిద్దాం. ఇంకా రాజు వాళ్ళ తాత సరిగ్గా నడవలేకపోతున్నాడు, ఆ తాతకి వాకింగ్ స్టిక్ కొనిద్దాం. ఆ పక్కన ఒక అక్కకి కాళ్ళు సరిగ్గా లేవు డాడీ, అలాగే సైకిల్ తొక్కుతుంది. అది చూసి నాకు ఏడుపు వచ్చింది. అలాంటి వాళ్ళకి ఒక స్పెషల్ స్కూటీ ఉంటుంది, వెనక 2 టైర్స్ ఉండేవి, అది కొనిద్దాం డాడీ. అలాగేనమ్మా. మిత్రు బస్తీ అంతా సర్వే చేసి ఎవరికేం కావాలో ఒక లిస్ట్ రెడీ చేయండి. నువ్వు మంచివాడివి డాడీ. నాన్న మంచివాడని నాకెప్పుడో తెలుసు. ఎప్పుడు? నా చిన్నప్పుడు నేను బలభద్రపురంలో ఉండేదాన్ని. ఫ్రీ క్యాంప్ పెట్టారని తెలిసి అమ్మకి మందుల కోసం నేను అక్కడికి వెళ్ళాను. అప్పుడు చూశాను నేను నాన్నని మొదటిసారి. నువ్వెవరో తెలియనప్పుడే నాకు నువ్వు నచ్చావు నాన్న. అలాగా? అప్పుడు నీతో పాటు మోనిత ఆంటీ కూడా వచ్చింది కదా నాన్న. నిన్ను ప్రసన్నం చేసుకోవడానికి దశాబ్దాలు ఎదురు చూసింది. పదేళ్ల పాటు వెయిట్ చేసేంత ఓపిక నాకు లేదు. 10 రోజులు నీకు టైం ఇస్తున్నాను. 10 డేస్, ఇంకా 9 రోజులు మాత్రమే మిగిలాయి. సరిగ్గా 10 రోజులోగా నాకు సరైన సమాధానం, నాకు న్యాయం జరిగే నిర్ణయం రాకపోతే మొత్తం నీ ఫ్యామిలీ గడగడ వణికిపోయేలా చేస్తాను.